अलग करेंगे। మాణిక వరప్రసాద్ రావు నేను నేను ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఏర్పడు చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తి నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। అనే నేను మాణిక వరప్రసాద్ నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యున మాణిక వరప్రసాద్ నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। శివకిచ్చండి శివ దగ్గర డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణపత్రాన్ని చదివి ప్రమాణ స్వీకారం చేశారు। డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అంతకు ముందు ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలో వారు గెలవడం జరిగింది। ఆ తర్వాత వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు। జాయిన్ అయినప్పుడు తెలుగుదేశంతో పాటు సంక్రమించినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది। తరువాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వారికి మళ్ళా తిరిగి అదే సీటుని కేటాయించడం జరిగింది। దానిలో పోటీ లేకోకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది। ఇది వైఎస్ఆర్సీపీ ఇంతకు ముందు చెప్పినట్టుగా నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరినటువంటి వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత చేరి తర్వాత మేము గెలిపించుకుంటామని చెప్పిన పద్దతుల్లో మాణిక్యవరప్రసాద్ గారిని బహుశా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రజాప్రతినిధి మాణిక్యవరప్రసాద్ గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి అక్కడ సంక్రమించినటువంటి పదవిని కూడా అక్కడే వదిలేసి వైసీపీలోకి వచ్చి వైసీపీ టిక్కెట్ మీద బీఫామ్ మీద నిలబడి గెలిచినటువంటి వ్యక్తి మాణిక్యవరప్రసాద్ గారు। వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారికి టిక్కెట్ కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము। మరొకసారి వారికి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాము।